బిగ్ బాస్లో నిన్న నాగమణి కంట ఎలిమినేషన్ అనే విషయం పక్కన పెడితే ముందు నుంచి ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో వద్దాం. ఒక అంశం గురించి తరచూ మాట్లాడుకోవాలి అంటే మనం చెప్పుకుంటూనే ఉన్నాం అనుకో, ఆఫ్కోర్స్, బట్ మళ్ళీ ఎప్పుడు శేఖర్ భాష ఎలిమినేట్ అప్పుడు మాట్లాడుకుందామా? శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యే టైంలో లీస్ట్ ఓట్లలో ఆదిత్య ఓం అండ్ శేఖర్ భాష ఇద్దరు ఉన్నారు. అప్పుడు నిజంగా ఆదిత్య ఓంకే ఐ మీన్ తక్కువ ఓట్లు వచ్చాయి. అతనికంటే ఒక్క మెట్ ఎక్కువ శేఖర్ భాష ఉన్నాడు, ఆ విషయం మనకు తెలిసిందే. కానీ అప్పుడు ఏం చేశారు ఎందుకో నిజంగా అర్థం కాదు. అదే టైంకి అతను వాళ్ళ ఆవిడ డెలివరీ టైము, అసలు వాళ్ళ అంటే ఆ సిట్యువేషను తను అంతలా హర్ట్ చేసి పంపాల్సిన అవసరం అయితే లేదు హౌస్మేట్స్కి. అప్పుడు ఏం జరిగింది, ఇద్దరు ఉన్నారు బాబు లాస్ట్లో ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి, హౌస్మేట్స్ మీరందరూ అలా వరుసగా నిలబడి దండలు వేసుకోండి, ఎవరికి మీరు దండేసి సన్మానం చేస్తాడో వాడు ఉంటాడు, ఎవరికైతే దండలు పడవో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎలాగో మండే రోజు మనం నామినేషన్లు వేసుకుంటున్నాం కదా, మండే నామినేషన్ చేసుకునేది ఎందుకు? ఎవరైతే నామినేషన్లు ఉంటారో వాళ్ళు జనాలు వాళ్ళకి ఓట్లు వేసుకొని వాడు ఉండాలా పోవాలా నిర్ణయిస్తారు. జనాలు నిర్ణయించినటువంటి ప్రక్రియలో భాగంగానే వీకెండ్ ఒకరు హౌస్ నుంచి బయటకు వెళ్తారు, అది అందరికీ తెలిసిన విషయం. అండ్ ఈవెన్ ఆ ఓటింగ్ ఆ పర్సంటేజ్ ప్రకారంగానే నాగార్జున గారు కూడా ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వస్తాడు. సమ్టైమ్స్ అది ఇంకోలాగా కూడా ఉంటుందిలే, అది వాళ్ళ ఇష్టం. అంటే అట్లాగే మీరు కౌంట్ చేయకూడదు అని కూడా నాగార్జున గారు ఇంతకుముందు పలు సందర్భాల్లో చెప్పిన దాఖలాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే మనకు లిస్ట్ ఎలా అవుతుందో అలాగే వస్తూ పోతుంది ప్రతిసారి. ఇప్పుడు ఈసారి చూసుకుంటే సరే శేఖర్ భాష విషయం పక్కన పెడతాం. అసలు అప్పుడు కూడా హౌస్ మేట్స్ అందరు డెసిషన్ తీసుకొని శేఖర్ భాషను గెంటడం చాలా తప్పని అందరూ అన్నారు కూడా. అయినా సరే బిగ్ బాస్ టీం కానీ ఎవ్వరూ పట్టించుకోలేదు. నెక్స్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి మాట్లాడుకుందాం. అంతలా సేవ్ చేసుకుంటూ వచ్చిన ఆదిత్య నేను అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలో పోయిన ఉన్నాడు, బయటికి ఇంట్లో నుంచి ఉండడం చాలా తప్పు. పైగా అది కూడా మళ్ళీ హౌస్ మేట్స్ చేత, మీరే గెంటండి ఒక్కొక్కరు తోసుకుంటా గేట్ బయటికి పంపించేశారు. అది చూసుకున్నా అంటే హౌస్ మేట్సే నిర్ణయం తీసుకోవాలి ఎవడు ఉండాలి ఎవడు పోవాలి అన్నప్పుడు ఇంకా ఆడియన్స్ ఎందుకు అని. ఇప్పుడు హౌస్ మేట్స్లో ఇందాక చెప్పిన ప్రక్రియ ఏంటి, హౌస్ మేట్స్ డెసిషన్ తీసుకొని ఒకని గెంటాలి. ఇప్పుడు నిన్న జరిగిన ఎపిసోడ్ సారాంశం ఏంటి, నేను ఉండను బాబు నేను వెళ్ళిపోతాను అంటే అవునా సరే సర్దుకొని వెళ్ళిపో అన్నాను. అలా ఎలా కుదురుద్ది? మరి ఇంతకుముందు కూడా సంపూర్ణేష్ బాబు ఎపిసోడ్ చూసుకుంటే మనం నేను వెళ్ళిపోతాను ఉండలేను అంటే చిన్న పెనాల్టీ కట్టించుకొని పంపించారు. గంగవ నేను ఉండలేను కుయ్యో ముర్రో అంటే సరేలే అమ్మ ఎందుకు ఈ వయసులో నువ్వు అనవసరంగా చాలా కష్టపడుతున్నావు సరేపో అని చెప్పి 5 వారాలకు 4 వారాలకు పంపించారు. నేను ఉండలేను నన్ను పంపించండి నన్ను పంపించేయండి అన్న ఎవరిని కూడా, మీరు ఉండాల్సింది ఉండాలనుకున్నా వెళ్ళాలనుకున్నా ఈ నిర్ణయం తీసుకునేది మాత్రం మీరు కాదు, ఖచ్చితంగా ప్రజలే తీసుకుంటారు. ఆడియన్స్ వేసే అద్భుతమైన ఓట్ల వల్లే మీరు ఇన్ని రోజులు ఇప్పటి వరకు వచ్చారు అని తరచూ చెప్తా. అసలు ఈ సీజన్ మొత్తం ఎందుకు ఇలా తయారైందో కూడా అర్థం కాల. సరే ఏదో రకంగా మొత్తానికి అయితే వచ్చేసరే అనుకుందాం, బాగానే ఉంది అంతవరకు, హ్యాపీ. ఇప్పుడు నాగమణి కంటే నేను పోతా అన్నారు. అంతేగాని నీ ఓట్ల పర్సంటేజ్ ఎంత అనేది చూసుకోలేదు. మరి అదే నాగమణి కంటే ఇన్నాళ్ళు ఎందుకు సేవ్ అయ్యాడు అందరూ అనుకుంటున్నారు. మరి గెంటేయండి. మరి ఎవరికి అర్థం కాని విచిత్రమైన విషయం ఏంటంటే ఓట్లు ఎక్కువ పడుతున్నాయి. ఇకపోతే ఓటింగ్ ప్రకారంగా చూసుకున్నా నాగమణి కంటే ఎందుకు సేవ్ అవుతున్నాడో ఎవరికీ తెలియదు. అండ్ ఇంకొకటి, నా వెనకాల ఏమన్నా సౌండ్స్ వస్తే పట్టించుకోకండి, వాళ్ళకి చెప్పి చేస్తున్నా నేను అరవలేను, వాళ్ళు కూడా అది మానట్లా. సో ఎనీవే ఇప్పుడు నాగమణి కంట గురించి మాట్లాడుకుంటే నిన్న మొత్తానికి అయితే బయటికి పంపావు. సరే బయటికి పంపావు అంతవరకు బాగానే ఉంది. ఏవి ఎలా చూసావా నాగమణి కంటకి? ఎందుకు వేయలేదు ఏవి నాగమణి కంటకి అంటే దాని అర్థం బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రకారంగా ఈరోజు ఎలిమినేట్ అయ్యేది నాగమణి కంట కాదు కాబట్టి. అంటే వాళ్ళు ఆల్రెడీ ఎడిట్ చేసి పెట్టుకుంటారు కదా ఏవిని, వీడొచ్చింది తర్వాత ఇంకేదో చేసింది, వాళ్ళ ఆవిడ గురించి చెప్పింది, వాళ్ళ పిల్లల గురించి చెప్పింది, కాసేపు అరిచింది కరిచింది అన్నీ ఏవేవో ఉంటాయి. ఆ జర్నీ అంతా కూడా వీళ్ళు డిజైన్ చేయాలి అంటే ఏవి ప్రిపేర్ చేయాలి. ఆ ఏవి ప్రిపేర్ చేయలేదు ఎందుకంటే వాళ్ళ లిస్ట్లో ఎలిమినేట్ అయ్యేది ఈయన కాదు అని తెలిసింది కాబట్టి. యాక్చువల్గా గౌతమ్ని పంపిద్దామని ఎందుకు అనుకున్నారో నాకు తెలియదు, కానీ గౌతమ్ మొన్న ఇప్పుడు బోన్ టాస్క్ చూస్తున్నా గౌతమే ఎక్కువసార్లు విన్ అయ్యాడు. మరి డాక్టర్ గౌతమ్ని పంపిద్దామని ఎందుకు అనుకున్నాడు? అతను ఏదైనా పెద్ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఏదైనా ఎలగబెడతారనుకుంటే ఏమీ చేయట్లేదేమో వీళ్ళ ఉద్దేశం ప్రకారంగా, మేబీ అందుకు కూడా పంపించవచ్చు. సరే ఏదేమైనా గౌతమ్ది అయితే ఏవి ప్రిపేర్ అయ్యి ఉంది ఆల్రెడీ, ఇతను వచ్చింది వెళ్ళింది. ఇప్పుడు ఆ ఏవి కూడా సవరించారు, ఎందుకంటే ఇంకో వారం ఉంటాడు కదా. ఇన్ కేసు నెక్స్ట్ వీక్ గౌతమ్ని పంపాలన్నా కూడా
ఈ వారం వరకే ఏమీ ఉండదుగా, ఆయన త్రూ అవుట్ జర్నీ ఉంటుంది. సో అది చూసుకుంటే డాక్టర్ గౌతమ్కి ఏవి ప్రిపేర్ అయింది అండ్ మణికంట ఏవి ప్రిపేర్ అవ్వాలా, ఏవి కూడా ప్రిపేర్ అవ్వకుండా సడన్గా బిగ్ బాస్ హౌస్ నుంచి గెంటేయాల్సి వచ్చింది అంటే మేబీ ఆయన ప్రెషర్ అట్లా ఏడ్చింది, మరి ఏహప ఎందుకు నువ్వు ఉండడం అని చెప్పి గెంటేశారు. అండ్ మణికంటకి ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోవాలనిపించింది సడన్గా అనే క్వశ్చన్ చాలామందికి రేజ్ అయింది. మణికంట, నాగ మణికంట అనే ఒక అబ్బాయి బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, విన్నర్ అవుదామని అయితే కాదు, ఏదో కొన్ని వారాలుండి పంపిస్తారులే మనల్ని ఎవడ చూస్తాడనే వచ్చాడు. ఫస్ట్ వారం అనూహ్యంగా సేవ్ అయ్యాడు, ఓర్ నాయన ఇదేంటి నేను సేవ్ అయ్యాను అనుకున్నాడు. సెకండ్ వారం సేవ్, థర్డ్ వారం సేవ్, ప్రతిసారి ఇలా సేవ్ అవుతా వస్తే మేబీ దేనికి కనెక్ట్ అయ్యి ఉంటారు, నన్ను వీళ్ళు ఫ్యామిలీ వీక్ వరకు ఉంచే ప్లాన్ ఏమన్నా వేసారా, ఫ్యామిలీ వీక్లో ప్రియా వస్తుందా, నా కూతురు వస్తుందా, లేకపోతే నా తండ్రి వస్తాడా, ఇంకెవరన్నా వస్తారా అనే టెన్షన్ మొదలైంది 50 రోజులు అవ్వగానే సరిగ్గా. సో 50 రోజులకి ఉన్నాను అంటే ఇంకా కొన్ని వారాలు మహా అయితే ఇంకో 2 వీక్స్ అంతే కదా, ఇంటి నుంచి ఫోన్లు వస్తాయి లేకపోతే వాళ్ళే వచ్చేస్తారు, ఇంకొంచెం గ్యా మరి ఎంత ఎక్కువేం లేదు, ఇంకొన్ని వారాలు ఉంది అంతే మహా అయితే. సో ఈ రకంగా చూసుకుంటే కొంపైస్ ఇప్పటివరకు నేను ఆడిన డ్రామా అంతా బయటపడుద్దేమో అన్న భయంతో కూడా నాగమణికంట వెళ్ళిపోతా అనొచ్చు. నేను ఉండలేను బిగ్ బాస్ ఈ మనుషుల మధ్య అంటే, ఈ మనుషులందరూ నేనేమీ చేయలేదురా బాబు, నువ్వే వాళ్ళ వైపుగా తిరిగి ఒక్కొక్కరు నామినేట్ చేసుకుంటూ వచ్చావు. మన విష్ణుప్రియతో తిరిగావు, నామినేట్ చేసావు, మళ్ళీ అలాగే యష్మి గౌడతో తిరిగావు, నామినేట్ చేసావు. ఎంత నీతో నైని పవన్ కూడా భయపడింది ఒకనొక సిట్యువేషన్లో, నువ్వు ఎవరితో తిరిగితే వాళ్ళు నామినేట్ చేసుకుంటూ వచ్చేస్తున్నావు, నాకు అది నచ్చలేదు ఇది నచ్చలేదు నీలో నాకు ఏది నచ్చలేదు అని. సరే ఏ విషయంకైనా ఒక ఇది అనేది ఉండాలి. నాగమణికంట అనే అబ్బాయి బిగ్ బాస్ హౌస్కి అన్ఫిట్, మనకి ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే జెన్యున్ క్యాండిడేట్స్ రావాలి ఎప్పుడైనా సరే. వాడు ఒక ఎమోషన్ చెప్పాడు అంటే అయ్యో పాప మన ఏడుపు రావాలి మనకు కూడా, నిజంగా ఎమోషన్స్ ఉన్న వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అలా కాకుండా ఒక ఫేక్ స్టోరీలు క్రియేట్ చేసుకొని బిగ్ బాస్ హౌస్కి వచ్చి అదంతా ఫేక్ అని అర్థమైన తర్వాత నిజంగానే బయటికి గెంటు ఉంటారు బిగ్ బాస్ హౌస్ కూడా. ఇప్పుడు సి ఎవరైనా వస్తున్నారు అంటే, మొన్న లంచ్ బాక్స్ అదేంటిది బిర్యానీ వండడానికే వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఇంటి దగ్గర నుంచి ఏదో ద్వారా, వచ్చి వాడు చెప్పేదని తప్పద్దామండి మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదు, అందరూ అలా చెప్తే సొంత భార్య అలాగే చెప్పి చెల్లు అలాగే చెప్పి ఇంతమంది అలా చెప్పేసరే బిగ్ బాస్ వాళ్ళకు కూడా యాజమాన్యానికి అనిపిస్తుంది, వీడిని అనవసరంగా సెలెక్ట్ చేశాము, వీడు పెద్ద ఫేకు, వీడిని అనవసరంగా మనమే పెంచి పోషిస్తున్నాము అని. అంటే దాని అర్థం అదే, ఇప్పుడు వీళ్ళే పెంచి పోషిస్తున్నట్టు కదా, వాడికి ఎన్ని రోజులు ఉంటే అంత ఫేమ్ కట్టబెడతారు బిగ్ బాస్ హౌస్ యాజమాన్యం వల్ల, ఎండమోల్ షైన్ వల్ల. సో వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఈ ఫేక్ గాన్ని మనం పెంచి పోషించకూడదు, ఎలాగో తనే వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి ఇంకో ఛాన్స్ ఇచ్చి చూద్దాం సరే పో. కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక బైలాస్ అనేది ఉంటుంది కదా, దాని ప్రకారంగా చూస్తే ఇప్పటివరకు జరిగే ప్రతి ఎలిమినేషన్ చూసుకో, నాకు శేఖర్ భాషద్ అసలు నచ్చలేదు అండ్ అలాగే ఆదిత్య ఉందంటే అసలు నిజంగా చాలా బాధ వేసింది, అంటే ఉండాలనుకున్నాడు ఆయన, ఏం ఆడకపోయినా సరే ఉండాలి అనుకున్నాడు కొన్ని రోజులు. మంచోడే కదా ఆయన వల్ల వేరే వాళ్ళకి హాని అయితే లేదు, ఇప్పుడు మణికంట వల్ల కొంచెం డ్యామేజ్ ఉంది. అబ్బాయి ఏమో ఆయన పేరేంటో అవే బేతికండి, బిగ్ బాస్ని ఎవరై గిరేయని తిట్టాడు, సరే అట్లాంటి వాళ్ళు అంటే అవసరం లేదులే, అట్లీస్ట్ అంటే మిగతా వాళ్ళకన్నా హాని లేని ఇట్లాంటి వాళ్ళని ఉంచినా తప్పు లేదు. యాక్చువల్ లాస్ట్ మూమెంట్లో మరి అలా ఇప్పుడు ఏ విధంగా చెప్పను, ఎలాగో ఓటింగ్ ప్రకారంగా లిస్ట్లోనే ఉంటారు, ఇంకో 3 రోజుల నుంచి కూడా నువ్వు గెంటేసినా కూడా ఎవడు బాధపడేవాడు కాదు, ఓహో ఓట్లు తక్కువ పడ్డాయో అందుకే గెంటేశారు అని. అలా కాకుండా అర్ధరాత్రి 12 గంటలకు నిద్రలేపి అయ్యి నువ్వు సర్దుకొని బయటికి వెళ్ళు అంటే ఇట్ హ్యాపెన్స్, కొంచెం ఎక్కడో చిన్న నొప్పి అనేది ఉంటుంది. సరే ఏదేమైనప్పటికీ నాగమణికంట ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద హౌస్, బట్ డాక్టర్ గౌతమ్ని ఎందుకు అలా అవమానించారనేది మాత్రం నిజంగా నాకు కూడా అంతుపట్టట్ల, అవమానం ఇన్ సెన్స్ అంటే అతన్ని ఎలిమినేట్ చేయాలని, ఎందుకంటే ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా లేరు బాబు, ఓటింగ్ లిస్ట్ ప్రకారంగా చూసుకుంటే లిస్ట్లో ఉంది టేస్టీ తేజ అండ్ హరితేజ యాక్చువల్గా చెప్పాలి అంటే. అయితే టేస్టీ తేజని ఫస్ట్ డే సేవ్ చేసి పడేశారు, అదేంటో అర్థం కాల, పోనీ హరితేజని పంపర్లే ఎందుకంటే ఆ పిల్ల ఎంటర్టైన్ చేస్తుంది, మరి ఎందుకు ఓట్లు పడ్డాయో తక్కువ తెలియదు. అండ్ నబిల్కి కొంచెం గ్రాఫ్ పెరుగుతూనే వస్తూ ఉంది, ఆ కన్నడ టీం అలాగే పాతుకుపోయింది 4-4. అండ్ ఈవెన్ మరి గడ్డం గీయించుకుంటావా బొచ్చు గొరిగించుకుంటావా అని ఎంత బతిమిలాడినా నీకు లాస్ట్ వీక్ వరకు ఉంచుతాను డైరెక్ట్ టికెట్ ఫినాలే ఇస్తానన్నా సరే నో వే నేను గడ్డం గొరిగించుకోను నాకు ఇష్టం లేదని చెప్పాడు. నాకు అబ్బాయి యాటిట్యూడ్ నిజంగా నచ్చింది, అంటే ఒక షో కోసమో ఇంకొకటి కోసమో ఎవరి కోసమో నేను మారను, నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, నాకు నచ్చి నేను ఏదైనా చేంజ్ అవ్వాలి అనుకుంటూ అవుతా అనే మనుషులు నిజమైన జెన్యున్ క్యాండిడేట్స్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్. అండ్ ఈ కన్నడ బ్యాచ్ అంటున్నాక నిజంగా 4 సీరియస్గానే ఉన్నారు, అంటే
వాళ్ళు కన్నడ బిగ్ బాస్లో ఉంటే నిజంగా బాగుండేదేమో అన్న ఫీలింగ్ ఇప్పటికీ ఉంది, కానీ సీరియస్గానే ఉన్నారు, జెన్యున్గానే ఆడుతున్నారు, దీంట్లో మాత్రం ఎలాంటిది లేదు. ఇక గంగవ్వ ఆ నిఖిల్ గాడు ఆడు ఈడు అని ఎట్లా చేయాలి అట్లా చేయాలి, ఇది కొంచెం బాగాలేదు. పెద్ద ఆవిడ కాబట్టి గౌరవించాల్సి వస్తుంది, కానీ ఆవిడ కొంచెం నోరు అదుపులో పెట్టుకుంటే బాగుండేది. ఇది సో ఈ వారం ఎలిమినేషన్ అయితే మాత్రం 100% బిగ్ బాస్ బైలాస్ ప్రకారంగా జరగల. మణికంఠ నుంచి పెనాల్టీ తీసుకుంటారా లేకపోతే ఇంకేమన్నా చేస్తారా లేకపోతే అదేంటనేది సరంజామా మొత్తం ఇంకో వారం రోజుల్లో మనకు తెలిసిపోతుంది. ఎలాగో బయటకు వచ్చాడు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.